ఏ ఏం చేస్తున్నావ్? క్రోసిన్ వేసుకుంటున్నా, చాలా ఫీవర్ గా ఉంది. మొన్న ఏదో ఆయుర్వేదిక్ టాబ్లెట్ తయారు చేసావుగా, అది వేసుకోవాల్సిందిగా. నో బ్రో, దాని ఎక్స్పీరియన్స్ చాలా దారుణంగా ఉంది. ఏమైంది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా? అరే, అది ఆయుర్వేదిక్ కదా, ఏం పనిచేస్తుందిలే అనుకున్నా, బట్ అది ఫీవర్ ని ఒక్క రోజులోనే తగ్గించేసింది. 3 రోజులు సిక్ లీవ్ అనుకున్నా, బట్ అంతా వేస్ట్ అయిపోయింది. నేను ఈ ఆయుర్వేదం గోళ్ళ పడిన బాబోయ్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను 10 కామన్ అలోపతిక్ టాబ్లెట్స్ కి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ ఆల్టర్నేటివ్స్ ని. ఈ వీడియో కోసం నేను ఆయుర్వేదం యొక్క వేర్వేరు గ్రంథాలను అధ్యయనం చేశాను, మరియు ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ తో కూడా మాట్లాడాను. ఆఖరికి మోడర్న్ డాక్టర్స్ యొక్క సలహా కూడా తీసుకున్నాను, ఎందుకంటే మీకు ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ని అందివ్వడానికి. ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు నా మెయిన్ క్రైటీరియా ఏంటంటే, ఎంత కామన్ గా మనం ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ ఏదైనా ఉందా, ఖర్చు తక్కువగా ఉండి ఈజీలీ అవైలబుల్ గా ఉండేది, మరియు ఆ మెడిసిన్ అందరికీ సేఫ్ అయి ఉండాలి అని. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఎప్పుడైనా మన గొంతు పాడైనా, లేదా జలుబు లేదా దగ్గు ఉన్నా, ఆ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ నుండి బయటకు రావడానికి మనం ఇన్స్టెంట్ సొల్యూషన్స్ ని వెతుకుతూ ఉంటాం. చాలా వరకు ఈజీగా లభించే విగ్స్, స్ట్రెప్సిల్స్ లేదా కాఫ్సిల్స్ పై డిపెండ్ అవుతాం. వీటికి ఆయుర్వేదిక్ ఆల్టర్నేటివే కంటి సుధారక్ వాటి. విక్స్ అండ్ స్ట్రెప్సిల్స్ లాగే ఇది కూడా టాబ్లెట్ ఫామ్ లోనే వస్తుంది. దీన్ని జస్ట్ నోట్ లో పెట్టుకుని చప్పరించడమే. జతిమద్, పుదీనా, కర్పూరం, యాలక, లవంగాలు వంటి మిశ్రమ కలయికతో తయారు చేయబడిన ఇది పూడుకుపోయిన గొంతును సరిచేస్తుంది. ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ దీన్ని 2 టాబ్లెట్లు రోజులో 3-4 సార్లు తీసుకోమని సలహా ఇస్తారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సరికదా, చాలా త్వరగా ఉపశమనాన్ని అందిస్తుంది కూడా. కంటి సుధారక్ వాటి యొక్క 10 గ్రాముల ప్యాక్ మీకు లభిస్తుంది 70 రూపాయలకు. ఒక్కోసారి మనం విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటాం, లేదా ఒక్కోసారి పొట్టలో గ్యాస్ వల్ల ఉబ్బరంగా అనిపిస్తుంది, అప్పుడు కెమిస్ట్ దగ్గరకు వెళితే అతను మెఫ్టాల్ స్పాస్ ని రికమెండ్ చేస్తాడు. దీనికి ట్రెడిషనల్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఆయుర్వేదం యొక్క క్లాసికల్ గంధక్ రాజభటి. దీని పేరును బట్టి అర్థమవుతుంది ఇది శుద్ధమైన గంధకం, అంటే సల్ఫర్ తో తయారు చేయబడిందని. దాంతో పాటుగా శొంఠి, సైంధవ లవణంతో విధి విధానాలను పాటించి, నిమ్మరసంతో యోగ చింతామణి శాస్త్రాన్ని అనుసరించి తయారు చేయబడింది. సల్ఫర్ ని శుద్ధి చేసే ప్రాసెస్ అనేది ఆయుర్వేదంలో కొత్తదేం కాదు, దీన్ని చాలా జాగ్రత్తగా చేస్తారు. గంధక్ రాజభటి వల్ల కడుపులో పేరుకుపోయిన టాక్సిక్ బిల్డప్ తగ్గుతుంది, దాంతో కడుపు నొప్పి మరియు గ్యాస్ వంటి సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేదిక్ చికిత్సలో భాగంగా దీన్ని 2 టాబ్లెట్ల చొప్పున ఆహారం తిన్న తర్వాత రోజులో 2 సార్లు తీసుకోమని సూచిస్తారు. 60 టాబ్లెట్ల ప్యాక్ మీకు లభిస్తుంది 65 రూపాయలకు. మీకు తరచుగా మోషన్స్ అవుతూ ఉంటాయా? డాక్టర్ లోప్రమైడ్ హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్ ని రికమెండ్ చేస్తారు. దీనికి ఒక సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రీప్లేస్మెంట్ ఏంటంటే క్లాసికల్ బిల్వాది చూర్ణం. ఇది వెలగపండు యొక్క గింజలు, శొంఠి, దత్తకి వంటి హర్బ్స్ తో తయారు చేయబడింది. ఇది విరేచనాలు మరియు ఐబిఎస్ వంటి ప్రాబ్లమ్స్ నుండి విముక్తి కలిగిస్తుంది. 1 స్పూన్ బిల్వాది చూర్ణాన్ని మజ్జిగతో కలిపి తీసుకున్నట్లయితే స్ట్రైట్ గా ప్రాబ్లం పై పనిచేస్తుంది. మజ్జిగ దొరకకపోతే చల్లటి నీటితో తీసుకోండి. బిల్వాది చూర్ణానికి బదులుగా బిల్వాది టాబ్లెట్స్ ని అయినా తీసుకోవచ్చు. టాబ్లెట్స్ లో కూడా సేమ్ ఫార్ములేషన్ ఉంటుంది. ఒకవేళ టాబ్లెట్స్ వాడాలి అనుకుంటే భోజనం చేసిన తర్వాత 2 టాబ్లెట్స్ ని మజ్జిగ లేదా చల్లటి నీటితో తీసుకోండి. 60 గ్రాముల బిల్వాది చూర్ణం మీకు లభిస్తుంది 110 రూపాయలకు. అదే 50 టాబ్లెట్ల ప్యాక్ అయితే 150 రూపాయలకు లభిస్తుంది. మీకు జ్వరంగా ఉందా? ఒకసారి ఆ పారాసెటమాల్ అండ్ క్రోసిన్ కి బదులుగా ఆయుర్వేదంలోని ఫేమస్ క్లాసికల్ మహాసుదర్శంగన్ భాటీని వాడి చూడండి. 50 కంటే ఎక్కువ హర్బ్స్ తో తయారు చేయబడిన ఈ మహాసుదర్శంగన్ భాటీ న్యాచురల్ గానే బాడీ టెంపరేచర్ ని తగ్గిస్తుంది. అంతేకాదు టాక్సిక్ ఓవర్లోడ్ ని తగ్గిస్తుంది కూడా. నాడులు తెరుచుకోవడం వల్ల చెమటలు పట్టి జ్వరం దానంతటా అదే తగ్గిపోతుంది. మహాసుదర్శంగన్ భాటీ తీసుకోవడం వల్ల జ్వరం తగ్గడమే కాదు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇది డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మరియు సీజనల్ వైరల్ వంటి జ్వరాలను కూడా తగ్గిస్తుంది. పెద్దవాళ్ళైతే భోజనం చేశాక దీన్ని 2 టాబ్లెట్స్ వేడి నీటితో తీసుకోమని రికమెండ్ చేస్తారు. 40 టాబ్లెట్ల ఈ ప్యాక్ మీకు లభిస్తుంది 125 రూపాయలకు. ఈనాటి హెక్టిక్ లైఫ్ స్టైల్లో తలనొప్పి అనేది చాలా కామన్ అయిపోయింది. అందుకే చాలా మంది తమ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో శారిడాన్ తప్పక ఉంచుకుంటారు. శారిడాన్ ప్రోపిఫెనజోన్ అండ్ పారాసెటమాల్ మరియు కెఫిన్ యొక్క కాంబినేషన్స్ తో తయారు చేయబడుతుంది. దీనికి ఆయుర్వేదిక్ ఆల్టర్నేటివ్ శిర్షులాది వాటి. షిర్ అంటే తల, షూల్ అంటే పెయిన్, మరియు వాటి అంటే టాబ్లెట్. సో ఈ టాబ్లెట్స్ తలనొప్పిని తగ్గిస్తాయి.
భైషజ రత్నావళిలో ప్రస్తావించబడిన శీర్షులాది వాటి 20 రకాల హర్బ్స్ తో తయారు చేయబడింది. గోక్షుర, గుగ్గల్, ఉసిరి, పిప్పళ్ళు మరియు కరక్కాయ వంటి వాటితో తయారు చేయబడడం చేత ఇది తలనొప్పిని చాలా త్వరగా తగ్గిస్తుంది. నెక్స్ట్ టైం తలనొప్పి వచ్చినప్పుడు భోజనం చేశాక ఒక టాబ్లెట్ గోరువెచ్చటి నీటితో తీసుకోండి. రోజులో 3 సార్లు తీసుకోవచ్చు. ఫాస్ట్ రిజల్ట్స్ కోసం మీరు దీంతో పాటు ఒక టాబ్లెట్ బ్రాహ్మి బాటిని కూడా తీసుకోవచ్చు. 40 టాబ్లెట్ల ఈ ప్యాక్ మీకు లభిస్తుంది 108 రూపాయలకు. మీకు కబ్స్ యొక్క ప్రాబ్లం ఉందా? ఉదయాన్నే పొట్ట క్లీన్ అవ్వకపోతే రోజంతా ఏదోలాగా ఉంటుంది. కెమిస్ట్ దగ్గరకు వెళ్తే అతను ప్రోబయోటిక్ క్యాప్సూల్ గానీ బిసాకోడైల్ టాబ్లెట్ ని గానీ ఇస్తారు. నేచురల్ మరియు వాటికంటే ఎంతో పవర్ఫుల్ ఈ ఆయుర్వేదిక్ గుగ్గల్ టాబ్లెట్స్. ఇది తయారు చేయబడుతుంది త్రిఫల అంటే 3 ఫలాలైనటువంటి కరక్కాయ, తానికాయ మరియు ఉసిరికాయతో. వాటితో పాటుగా పిప్పళ్ళు మరియు గుగ్గలు కూడా ఉంటాయి. ఇది ఒక మైల్డ్ లాక్సేటివ్, సో ఎవరైనా సరే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్స్ కోసం భోజనం తర్వాత 2 టాబ్లెట్స్ గోరువెచ్చటి నీటితో తీసుకోండి. ఒకవేళ మీకు దీనికన్నా స్ట్రాంగ్ లాక్సేటివ్ కావాలనుకుంటే గోరువెచ్చటి పాలల్లో 1 స్పూన్ ఆముదాన్ని మిక్స్ చేసుకుని రాత్రి నిలబడి త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 80 టాబ్లెట్ల ప్యాక్ మీకు లభిస్తుంది 111 రూపాయలకు. ఒక్కోసారి ధూళి వల్ల తుమ్ములు, రొంప, దగ్గు, ఆఖరికి తలపోటు కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి కేసెస్ లో మనం జనరల్ గా సిట్రజిన్ ని వాడతాం, ఎందుకంటే ఇది ఒక నోన్ యాంటీ అలర్జిక్ టాబ్లెట్ కాబట్టి. కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంటే 48 గంటల వరకు మగతగా ఉండడం అనేది చాలా కామన్. ఒక బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఆయుర్వేదం యొక్క లక్ష్మీ విలాస్ రస్ యొక్క టాబ్లెట్స్. భైషజ రత్నావళిలో మెన్షన్ చేయబడిన లక్ష్మీ విలాస్ రస్ 17 హర్బ్స్ అయినటువంటి కర్పూరం, ఉమ్మెత్త, గోక్షుర, శతావరి వంటి వాటితో తయారు చేయబడుతుంది. ఇది గొంతుకకు మరియు సైనసెస్ కి అద్భుతంగా పనిచేస్తుంది. లోపల పేరుకుపోయిన కఫాన్ని కూడా కరిగిస్తుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం భోజనం తర్వాత ఇది ఒక టాబ్లెట్ ని తేనెతో, అల్లం రసంతో గానీ, గోరువెచ్చటి నీటితో గానీ తీసుకోండి. 40 టాబ్లెట్ల ఈ ప్యాక్ మీకు లభిస్తుంది 140 రూపాయలకు. మీకు తరచుగా ఎసిడిటీ అవుతుందా? ఆ పుల్లటి త్రేనుపులు మరియు గుండెల్లో మండుతుందా? ఇలాంటప్పుడు మీరేం వాడతారు? చాలా మంది ప్రజలు జెల్యూసిల్ ఎంటాసిడ్ లిక్విడ్ లేదా టాబ్లెట్ ని తింటారు. బట్ ఆయుర్వేదం రికమెండ్ చేస్తుంది ఒక హెర్బల్ మినరల్ మెడిసిన్ ని, అదే కామ్డుదరాస్. ఇది ఎసిడిటీని సమూలంగా అంతమొందిస్తుంది. ఇది తయారు చేయబడుతుంది గిలోయ్ సాత్వ్, అభ్రక్ భస్మ్, శుద్ధ స్వర్ణ గైరక్, అదే సిలికేట్ ఆఫ్ అల్యూమినియా అండ్ ఆక్సైడ్ ఆఫ్ ఐరన్ యొక్క ప్యూరిఫైడ్ ఫామ్ లో యూజ్ చేస్తారు. కామ్డుధరస్ కేవలం ఎసిడిటీ పైనే కాదు, మిగిలిన బాడీ హీట్ ఇష్యూస్ అయినటువంటి పైల్స్, ముక్కు నుండి రక్తం కారడం, అరికాళ్ల మంటలు మరియు వామిటింగ్ కూడా చాలా బెస్ట్. ఆహారం తిన్న తర్వాత కేవలం 500 మిల్లీగ్రాముల కామ్డుధరస్ తేనెలో కలుపుకొని నాకేయండి. మీ డైట్ లో వేడి చేసే వస్తువులను తగ్గించి చలువ చేసేవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. దాంతో పిత్తదోషం బ్యాలెన్స్ అవుతుంది. ఇది 10 గ్రాముల ప్యాక్ మీకు లభిస్తుంది 114 రూపాయలకు. ఎప్పుడైనా మనకు ముక్కు మూసుకుపోయి, గొంతు నొప్పి మరియు ఛాతీ పట్టేసినట్టుగా ఉంటే మనం ఏమి ఆలోచించకుండా విక్స్ వేపరబ్ అప్లై చేసేస్తాం. బట్ నెక్స్ట్ టైం అమృతధారాన్ని ట్రై చేయండి. ఈ ఆయుర్వేద మెడిసిన్ తయారు చేయబడుతుంది పుదీనా సత్వ, కర్పూరం, వాము, లోహభస్మ, లవంగ నూనె మరియు నీలగిరి నూనెతో. ఈ పురాతన ఫార్ములా జలుబు, దగ్గు వంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ తగ్గిస్తుంది. దీన్ని జస్ట్ 2-3 డ్రాప్స్ ముక్కు పైన, గొంతు పైన మరియు ఛాతీ పైన అప్లై చేసుకుంటే చాలు. మీరు అమృతధార యొక్క కొన్ని డ్రాప్స్ మరుగుతున్న నీటిలో వేసి స్టీమ్ కూడా తీసుకోవచ్చు. ఇదే అమృతధారాన్ని మీరు వాటర్ తో మిక్స్ చేసి గాగ్లింగ్ కూడా చేయొచ్చు. విక్స్ వ్యాపరబ్ లో ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ అండ్ పెట్రోలియం డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. బట్ అమృతధార 100% నేచురలే కాదు, చాలా స్ట్రాంగ్ కూడా. బట్ గుర్తుంచుకోండి, అమృతధారాన్ని టచ్ చేసిన చేతులను కళ్ళలో పెట్టుకోకండి. 12 ml ప్యాక్ మీకు లభిస్తుంది 70 రూపాయలకు. మీకు ఎప్పుడైనా శరీరంలోని కీళ్లలో గానీ నరాల్లో గానీ నొప్పి వస్తుందా? అప్పుడు మజిల్ రిలాక్సెంట్ అయినటువంటి డైక్లోఫినాక్, పొటాషియం, పారాసెటమాల్ అండ్ క్లోరోజాక్సిజోన్ వంటి పెయిన్ కిల్లర్స్ చాలా కామన్ గా ప్రిస్క్రైబ్ చేయబడతాయి. ఆయుర్వేద చికిత్స రికమెండ్ చేస్తుంది వాతాంగజ కుష్రస్ టాబ్లెట్ ని. ఆయుర్వేదం ప్రకారం ఎప్పుడు శరీరంలో పెయిన్ వస్తుందో దానికి వాతదోషమే కారణం. అందుకే వాతాంగజ కుష్రస్ టాబ్లెట్ అంత పవర్ఫుల్. ఇందులో రస సింధుర్, నిర్గుండి, విషాగ్ఞ మరియు త్రికాటు వంటి ఆయుర్వేదిక్ హర్బ్స్ ఉన్నాయి. ఇది రసేంద్ర సరసంగ్రహాలో వర్ణించబడింది. ఈ టాబ్లెట్ లో హెవీ మెటల్స్ ని శుద్ధి చేయడం వల్ల ఇది చాలా పవర్ఫుల్. బెస్ట్ రిజల్ట్స్ కోసం దీని ఒక టాబ్లెట్ ని తేనెతో దంచి భోజనం తర్వాత రోజులో 2 సార్లు తీసుకోండి. 80 టాబ్లెట్ల ప్యాక్ మీకు లభిస్తుంది 89 రూపాయలకు. సో ఫ్రెండ్స్, ఇవే ఆ 10 ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ మీ యొక్క ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉండవలసినవి. ఈ టాబ్లెట్స్ మరియు వీటి డోసేజ్ కరెక్ట్ గా చెప్పబడ్డాయి కూడా. దాంతో ఎవరికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ అయినా సరే మీరు మీ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ని కన్సల్ట్ చేయడం మంచిది. ఈ వీడియోని తయారు చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఈ టాబ్లెట్స్ ని అలవాటు చేసుకోమని కాదు, కేవలం ఆయుర్వేదిక్ సొల్యూషన్స్ ఎల్లప్పుడూ కాంప్లికేటెడ్ గా ఉండవు అని తెలియజేయడానికే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉండి పార్ట్ 2 చూడాలి అనుకుంటున్నట్లయితే ప్లీజ్ తప్పక లైక్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.